ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి ఇంటింటికి రేషన్ విధానం. సరే, ఇక్కడ విమర్శలు వంద రకాలు చేయొచ్చు, నేను గతంలో కూడా చెప్పాను. అది వాస్తవంగా తమిళనాడులో ఇట్లా బోర్డులు కానీ బొమ్మలు కానీ లేదు, కానీ ఎప్పుడో నేను ఎలక్షన్స్కి బిఫోరే దాన్ని ప్రస్తావించాను, ఎలక్షన్స్ అయ్యాక కూడా పలు దఫాలు ప్రస్తావించాను. అక్కడ రేషన్ ఇంటికి నేరుగా తీసుకెళ్ళి ఇంట్లో వేసేస్తారు లారీలో పట్టుకెళ్ళేసి. అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నేను గతంలో చూసింది, నేను అప్పుడు ప్రస్తావించాను. అప్పుడు ఈ డీలర్ల దగ్గర ఉండేటువంటి మిస్యూజింగ్ కానీ ఇదంతా ఉండదు, ఎంతైతే తూకం ఉండదో అంత కరెక్ట్గా వెళ్తుంది అనేది. దానికి కొంత ప్రొసీజర్ వీళ్ళు వీళ్ళ ప్రచారం కూడా కావాలి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరింత అడుగు ముందు చేసింది. కొంతమందికి ఉపాధి అవకాశాలు కోణంలో చూసింది. రెండో పక్కన ఈ వాళ్ళ ప్రచారానికి తగ్గట్టుగా కూడా ఆ వ్యాన్స్ని తయారు చేసుకుంది. రైట్, అదైతే ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పుడు దీన్ని ఇద్దరు ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు, ఒకటి ఢిల్లీ ప్రభుత్వం, రెండవది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఇద్దరు కూడా నెక్స్ట్ ఎన్నికల తర్వాత పెడతా ఉన్నారు. అయితే ఇక్కడే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక ప్రశ్నతో కొత్త చర్చకి తావిచ్చింది. ఇప్పుడు రేషన్లో 30 రూపాయలు, అంటే ఒక బియ్యానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం, 1 రూపాయి మన దగ్గర. అక్కడైనా దాదాపుగా అదే పరిస్థితుల్లో ఉంది. అలాంటప్పుడు మేమిచ్చే డబ్బులకి అక్కడేంటి, కేజ్రీవాల్ పేరుతో స్కీమ్ పెడుతున్నప్పుడు ముఖ్యమంత్రి పేరుతో ఇలా ఇళ్ళకి బియ్యం అనేటువంటి పథకం పెడతానంటున్నప్పుడు మీరు ఎట్లా పెడతారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఇచ్చేటువంటి దానికంటూ నోటీస్ ఇచ్చింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వానికి అడ్డం పెడేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో వాళ్ళు కొన్ని వివరణలు ఇచ్చారు, మేము మా పేరేం పెట్టుకోవట్లేదు, ఇది ప్రభుత్వ పథకంగానే చేస్తాం, బట్ వెహికల్స్ మాత్రం పెడతాము, ఇంటింటికి చేర్చే ప్రయత్నం చేస్తామని. అంటే ప్రభుత్వం అక్కడ ఆపింది, సరే వాళ్ళ దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఆపుతుందా, ఆల్రెడీ నడుస్తుంది కదా, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం ఉంటుందా? అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కనుక అట్లా లోకల్ పేరు పెట్టుకోకూడదంటే, ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీ, కొంతమంది మిత్రులు ఆరోగ్యశ్రీ అది రాజశేఖర రెడ్డి పెట్టారు, రిజర్వ్ రాజశేఖర రెడ్డి పెట్టారు, కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవట్లేదు, ఆయుష్మాన్ భారత్ని ఆరోగ్యశ్రీ పేరుతో నడుపుతున్నారు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కిందనే డబ్బులు వస్తున్నాయి ఆరోగ్యశ్రీ. ఇప్పుడు మరి అట్లా పేర్లు బోలెడని మార్చుకున్నాయి ఉన్నాయి, మరి వాటన్నిటి విషయంలో ఉంటుందా? ఇప్పుడు రేపు మమతా బెనర్జీ ఏం చేస్తుంది అన్నది ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. మరి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఢిల్లీ విషయంలోనే రిస్ట్రిక్షన్ ఉంటుందా, దేశవ్యాప్తంగా కూడా మేము బియ్యం పంపిస్తున్నాం కాబట్టి మా పేరు కూడా ఉండాలన్నో, లేదంటే కనుక పథకం పేరు మార్చాలన్నో చేస్తుందా, లేదా ఒక్క కేజ్రీవాల్ మీద ప్రెషర్ పెడుతుందా, లేదా ఎక్కడైనా సరే అట్లా ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంటదా, చూడాలి.